ఇప్పుడు మనం చూడబోతుంది మరొక డైనింగ్ యూనిట్ అండి. నార్మల్గా మనం ఒక డైనింగ్ ఏరియాలో క్రాకరీ యూనిట్ కానీ డిస్ప్లే యూనిట్ కానీ షోకేజ్ కానీ ఇలాంటి ఎన్నో మనం ప్లానింగ్ చేసుకుంటాం. సో మన డిస్ప్లే సెంటర్లో, మన ఆర్వీ డిస్ప్లే సెంటర్లో కూడా మన ఒక క్రాకరీ కమ్ డైనింగ్ యూనిట్ సెటప్స్ అన్ని చాలా పెట్టాము, అందులో ఒకటి. సో ఇందులో వచ్చేసి మనకి 2 డైనింగ్ యూనిట్స్ ప్రొవిజన్ అనేది ఇచ్చాం ఈ ప్లేస్లో. ఇది 8 feet ఆఫ్ స్పేస్ ఉంటుందండి. ఈ 8 feet × 7 feet ఆఫ్ హైట్లో మనకి 2 డైనింగ్ ప్రొవిజన్ అనేది మనం ఇచ్చాం. అంటే అది అందరూ పెట్టుకోవాలని కాదు, జస్ట్ మా ట్రేడ్ శాంపుల్ లాగా మా డిస్ప్లే యూనిట్లో మనం ఇలాంటి డైనింగ్ టేబుల్, ఇలాంటి డైనింగ్ యూనిట్ పెట్టుకోవచ్చు లేదా ఇలాంటి డైనింగ్ యూనిట్ పెట్టుకోవచ్చు అని చూపించడం కోసమే మనము 2 ఒకే దాంట్లో పెట్టడం జరిగింది అనమాట. నార్మల్గా అయితే ఇది సపరేట్గా మనం ప్లాన్ చేసుకోవచ్చు, ఏదన్నా క్రాకరీలో కానీ ఏదైనా డిస్ప్లే సెంటర్లో సపరేట్గా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇందాక మనము ఒక మన డిస్ప్లే సెంటర్లో ఉన్న డైనింగ్ యూనిట్లో ఉన్న క్రాకరీలో ఉన్న డైనింగ్ యూనిట్ ఎలా ఉందో అలానే ఓపెన్ చేయాలి దీన్ని. సో ఇది ఫోల్డబుల్ వాల్ డైనింగ్ యూనిట్ అండి ఇది. సో ఇది కూడా మనకి 45 kgs ఆఫ్ కెపాసిటీ ఉంటుంది. సో నార్మల్గా మనం దీనిపైన ఎక్కి కూర్చోం కాబట్టి జస్ట్ కుర్చీలు వేసుకొని తినడానికి సరిపోతుంది మనకు. ఆ 45 kgs ఆఫ్ వెయిట్ అనేది సరిపోతుంది, కుర్చీలు వేసుకొని తినడానికి సరిపోతుంది. సో ఇది ఒక స్పేస్ సేవింగ్ కాన్సెప్ట్లో మనకి చాలా బెస్ట్ యూనిట్ అండి. అయిపోయిన తర్వాత మనం క్లోజ్ చేసేసుకోవచ్చు. చైర్స్ కూడా మనకి ఐకియాలో ఫోల్డబుల్ చైర్స్ చాలా దొరుకుతూ ఉంటాయి మనకి. సో అవి యూజ్ చేసుకొని మనం లోపల కూడా చైర్స్ పెట్టుకోవచ్చు, లేదంటే ఇన్సైడ్ ఏదన్నా స్టోరేజ్ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇంకొక డైనింగ్ యూనిట్ అనేది చూడబోతున్నాం. ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకు ఒక ఏదో వాల్ ఉన్నట్టు, సంథింగ్ స్టోరేజ్ ఉన్నట్టు కనిపిస్తుంది. బట్ ఇది వాల్ కాదండి, ఇది ఒక టైప్ ఆఫ్ డైనింగ్ యూనిట్. ఇది మనం పుల్ చేస్తే ఒక డైనింగ్ యూనిట్ లాగా మారిపోతుంది. చూడండి ఈ విధంగా మనకు ఒక డైనింగ్ యూనిట్ అనేది మారిపోతుంది. కూర్చొని డైనింగ్ యూనిట్లా యూజ్ చేసుకోవచ్చు, స్టడీ యూనిట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకు టోటల్గా ఇంతవరకు మనకి ఎక్స్టెండ్ అవుతుంది. ఒక ఇద్దరు పని చేసుకోవచ్చు, ఒక ఇద్దరు తినొచ్చు హ్యాపీగా. సో ఇక్కడ మనకి స్టోరేజ్ కూడా ఉంది. ఈ విధంగా స్టోరేజ్ కూడా మనం ప్రొవిజన్ ఇచ్చాము, ఇలా కూడా ఇచ్చాము ప్రొవిజన్. సో దానికి పుష్ బటన్ పెట్టాము వితౌట్ హ్యాండిల్ మనకి ప్రొవిజన్ కోసం. దాని తర్వాత మనము ఈ విధంగా మనం యూటిలైజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ పొజిషన్కి మనం సేమ్ ఈ విధంగా మనము లోపలి పూజ చేసేస్తే అదే పొజిషన్కి వెళ్ళిపోయి ఒక యూనిట్లా కనిపిస్తుంది. A to Z ఒక యూనిట్లా కనిపిస్తుంది. దాని తర్వాత మనం ఇక్కడ వాష్ బేసిన్, ఫాసెట్ ప్రొవిజన్ ఇచ్చామండి విత్ సిల్వర్ మిర్రర్ డైమండ్ గ్లాస్ అండి. ఇప్పుడు ఈ డైమండ్ గ్లాస్ బాగా ట్రెండ్ అవుతుంది. ఈ మధ్య అందరూ క్రాకరీలో కానీ డిస్ప్లే యూనిట్లో కానీ డైమండ్ గ్లాస్ చాలా వరకు వాడుతూ ఉన్నారు. సో డైమండ్ గ్లాస్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ కలర్స్ ఉంటాయండి మనకి. ఇప్పుడు మనం వేసింది మిర్రర్ ఫినిష్ అండి. నార్మల్ రోజ్ గోల్డ్ కానీ కాపర్ గ్లాసెస్ కానీ గోల్డ్ ఫినిష్లో కూడా ఉంటాయి మనకు దొరుకుతాయి. సో ఈ విధమైన వాష్ బేసిన్ ఇప్పట్లో నార్మల్గా ఒకప్పుడు వాష్ బేసిన్తో పోలిస్తే ఇప్పుడు క్రాకరీలో పెట్టుకునే వాష్ బేసిన్ అనేది కొంత ప్రీమియంగా పెట్టుకుంటే క్రాకరీకి కూడా మనకు లుక్ రావడం జరుగుతుంది అనమాట. సో దీని కింద మనకు స్టోరేజ్ కూడా ఇచ్చాము, ఈ విధంగా స్టోరేజ్ ఇచ్చాము. సో మీరు గమనిస్తే మనం ఎక్కడ హ్యాండిల్ ప్రొవిజన్ అనేది ఇవ్వలేదండి. కారణం ఏంటంటే అంటే అందరూ హ్యాండిల్ లేకుండా పెట్టుకోవడం అనేది అని అనము, కానీ బట్ స్టిల్ కొంతవరకు మనకి మెయింటెనెన్స్ చేసుకునే కెపాసిటీ ఉంటే మనం హ్యాండిల్లెస్ కిచెన్ లేకపోతే హ్యాండిల్లెస్ డోర్స్ అనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో టాప్ ఓవర్ హెడ్ పొజిషన్ మొత్తం మనం ఇక్కడ ప్రొఫైల్ షట్టర్ ఇచ్చామండి. ఇందులో రోజ్ గోల్డ్ ప్రొఫైల్ వాడాము విత్ కాపర్ గ్లాస్ మనం వాడామండి. ఇందులో అంటే బ్రౌన్ గ్లాస్ అంటారు, కాపర్ గ్లాస్ అంటారు, డిఫరెంట్ సెక్షన్లో డిఫరెంట్ పీపుల్ పిలిచే వర్డ్స్ అనమాట అవి. సో మనం వాడింది వచ్చేసి రోజ్ గోల్డ్ కాపర్ గ్లాస్ అండి. సో ఇన్సైడ్ మనము ఎవ్రీ యూనిట్లో ఎవ్రీ క్యాబినెట్లో మనము లైట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో మనం గ్లాస్ షెల్ఫ్ ఇవ్వడం జరిగింది, గ్లాస్ డోర్లు ఇచ్చాము అని గ్లాస్ షెల్ఫ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఈ విధమైన ఫినిష్తో మనకి ఇన్సైడ్ వుడెన్ లైనర్ కూడా వాడాము మనము. సో ఓవరాల్గా ఈ యూనిట్ మనకి ఏ వే అంటే బోత్ ద వేస్ మనం యూజ్ చేసుకునే విధంగా మనం క్రియేట్ చేసామండి. మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఇది చాలా స్పేస్ సేవింగ్ కాన్సెప్ట్ అండి. ఒక యూనిట్లోనే మనకి దగ్గర 4-5 items అనేది మనము 4-5 రకాల యూనిట్స్ అనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఆ ప్లేస్ అంతా మనకి యూటిలైజ్ అవుతుంది. దాని తర్వాత ఈ ప్లేస్ అంతా మనం నడవడానికి కానీ సంథింగ్ పిల్లలు ఆడుకోవడానికి కానీ ఇక్కడైనా మనకి యూటిలైజ్ అవ్వడానికి చాలా బాగుంటుంది. ఆ విధంగానే మేము ఆలోచిస్తాం అనమాట. టోటల్ మా కాన్సెప్ట్స్ అన్నీ అలానే ఉంటాయండి. ఎక్కువ టైల్ అనేది కనపడాలి, రూమ్ అనేది ఎక్కువ కనపడాలనే ఉద్దేశంతోనే మనం కాన్సెప్ట్స్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటాం. సో మా డిజైనర్స్ అదే వర్క్లు ఉంటారండి. సో మ్యాక్సిమం మేము కస్టమర్లకి మేము సజెషన్స్ కూడా అవే ఉంటాయి.
స్పేస్ సేవింగ్ కాన్సెప్ట్ సజెషన్స్ ఇస్తాం. సో ఇంటీరియర్ అంటే ఎవ్రీథింగ్ అనేసి మేము నమ్ముతామండి. సో ఇంటీరియర్ అంటే ఒక ఒక కార్పెంటర్తో వర్క్ చేపించడం అని మేము నమ్ముతాం. ఇంటీరియర్ అంటే డిజైనింగ్ దగ్గర నుంచి హ్యాండ్ ఓవర్ వరకు చాలా ఉంటాయి. సో అలాంటి వర్క్స్ అనేవి మనము టేక్ ఓవర్ చేస్తామండి. ఇనిషియల్ నుంచి ఫైనల్ వరకు ఎవ్రీథింగ్ డిజైనింగ్ పర్పస్లోనే మనం ముందుకెళ్తూ ఉంటాం. సో ఇంకా మరెన్నో ఉన్నాయి చూడండి. థ్యాంక్ యూ.